వెల్కమ్ టు హెల్త్ టైమ్. దంపతులకు సంతానలేమి సమస్యలు ఎదురైనప్పుడు డాక్టర్స్ ఫస్ట్ సజెస్ట్ చేసేది లైఫ్ స్టైల్ చేంజెస్. లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి ట్రై చేసి తర్వాత ఫెర్టిలిటీ మెడిసిన్స్, తర్వాత ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ ప్రయత్నించాల్సి ఉంటుంది. మరి ఐవీఎఫ్ కూడా సక్సెస్ కాకపోతే ఇంకా నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటి, ఇంకా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏం చోటు చేసుకునే, జెనెటిక్ టెస్టింగ్ ఎప్పుడు అవసరం, ఐవీఎఫ్ అసలు ఎన్నిసార్లు ప్రయత్నించవచ్చు, ఐవీఎఫ్ తర్వాత బెడ్ రెస్ట్ అవసరమా, ఏమన్నా లైఫ్ స్టైల్ చేంజెస్ అవసరమా, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. అపోలో ఫెర్టిలిటీ సెంటర్స్ ఫెర్టిలిటీ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ అవని మన్నం గారితో. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో అండి. సంతానలేమి సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఫస్ట్ ఎలాంటి రూల్ అవుట్ చేసుకోవాలి? సంతానలేమి ఆర్ ఫెర్టిలిటీ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇప్పుడు ఇన్సిడెంట్స్ చాలా పెరిగింది. సో ఫస్ట్ కపుల్ అనేది వాళ్ళు నార్మల్గా 1 ఇయర్ అన్న ట్రై చేసిన తర్వాత ఇంకా అవ్వట్లేదు, సక్సెస్ కావట్లేదు అన్నప్పుడు డాక్టర్ని కలవాలి. అండ్ కలిసినప్పుడు వాళ్ళకి మొత్తం అంటే టెస్ట్లు అన్నీ జరుగుతాయి, రొటీన్ టెస్ట్లు లైక్ హీమోగ్లోబిన్, షుగర్స్, థైరాయిడ్, ఇంకా మేల్ పార్ట్నర్లో స్పర్మ్ టెస్ట్, ఇవన్నీ జరుగుతాయి. అవన్నీ వాటిలో ఏం ప్రాబ్లం లేకపోతే, అండ్ అల్ట్రాసౌండ్ అనేది బేసిక్ అల్ట్రాసౌండ్ జరుగుతుంది స్త్రీలలో, ప్రాబ్లం ఏమీ లేకపోతే వాళ్ళు నార్మల్గా ఇంకా ట్రై చేయొచ్చు. అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మనము చూస్తామన్నమాట, లైక్ వెయిట్ ఏమైనా ఎక్కువ ఉన్నారా, ఆర్ వాళ్ళ డైటరీ హ్యాబిట్స్ ఏంటి, అవి ఏమైనా చేంజ్ చేయాలా, ఆర్ లైఫ్ స్టైల్ లైక్ సెడెంటరీ లైఫ్ స్టైలా, సిట్టింగ్ జాబా, దే హ్యావ్ టు డూ ఎక్సర్సైజ్ ఎట్లీస్ట్ 30 to 45 minutes పర్ డే అండ్ డైట్ సరిగ్గా తీసుకోవాలి, ఇవన్నీ మనము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఓకే, ఇంకేమైనా డీప్ ఇన్వెస్టిగేషన్స్ అవసరం అవడం ఇలా ఉంటుంటుందా? ఫస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్లో మనకి ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే మనం టెస్ట్లు అనేవి చేయాలండి. లైక్ స్త్రీలలో చూస్తే మనం చూడాల్సింది 3 factors అండి. లైక్ గర్భసంచి బాగుందా, లోపల ఏమన్నా పాలిప్స్ లాగా కానీ లేకపోతే ఫైబ్రాయిడ్స్ లాగా కానీ ఏమన్నా ఉన్నాయా అది టెస్ట్ చేస్తాము. తర్వాత మెయిన్గా ఫర్టిలైజేషన్ అంటే ఎగ్ అండ్ స్పర్మ్ కలిసేది మనకి ఫాలోపియన్ ట్యూబ్లో, ట్యూబ్ టెస్టింగ్ అనేది జరుగుతుంది స్త్రీలలో. అండ్ తర్వాత అండం, ఓవరీస్లో మనకి ఎగ్స్ అనేవి నార్మల్గా ఉన్నాయా, టైంకే పెరుగుతుందా, ఓవ్యులేషన్ అనేది జరుగుతుందా అనేది మనము టెస్ట్ చేయాలండి. అండ్ మేల్లోకి వస్తే యాజ్ ఐ టోల్డ్ సీమెన్ టెస్ట్ అనేది బేసిక్ టెస్ట్, అదొకసారి చేసుకోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో లైఫ్ స్టైల్ చేంజెస్ అంటుంటారు, కొన్ని సందర్భాల్లో వెంటనే ఐయుఐ కానీ ఏదైనా ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకోమంటారు, అంటే ఏ అకేషన్స్? అవి ఇప్పుడు ఫర్టిలిటీ పరంగా చూస్తే ఐయుఐ ట్రీట్మెంట్ అనేది మనము ఎప్పుడు సజెస్ట్ చేస్తామంటే భార్యాభర్తలు ఇంటర్కోర్స్ సరిగ్గా అవ్వట్లేదు, లేకపోతే స్పర్మ్ టెస్ట్లో ఏమైనా తక్కువ ఉంది, లైక్ బిలో 15 మిలియన్ కౌంట్, 15 మిలియన్ స్పర్మ్స్ అనేవి నార్మల్ కౌంట్ అనమాట. సో మనకి 15 మిలియన్ కంటే తక్కువ ఉన్నా, లేకపోతే ఇప్పుడు స్త్రీలలోకి వస్తే పీసీఓ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి ఎగ్ అనేది సరిగ్గా టైంకి పెరగకపోవచ్చు, లేకపోతే చాలా మెడిసిన్స్ ఇస్తే కానీ పెరగాల్సి రావచ్చు, ఇలాంటి వాళ్ళల్లో మనం ఐయుఐ ట్రై చేస్తే బెటర్ యూజ్ ఉంటుందన్నమాట. ఓకే, ఐయుఐ తర్వాత ఐవీఎఫ్ అని ఎక్కువగా వింటూ ఉంటాము, అంటే అందరికీ అలానేనా, డైరెక్ట్గా ఐవీఎఫ్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు? యా, సో కొంతమందిలో అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, లేకపోతే ఇప్పుడు నేను ఫాలోపియన్ ట్యూబ్స్ అని చెప్పాను, ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళలో, ఆర్ స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంది వాళ్ళల్లో, మనము కొన్ని కండిషన్స్లో డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళమని చెప్తాం. ఐయుఐ అనేది వాళ్ళకి ఉపయోగపడదు అన్నమాట. ఓకే, ఐయుఐకి ఐవీఎఫ్కి ఎలాంటి మేజర్ డిఫరెన్సెస్ ఉంటాయట? ఐయుఐ అనేది ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అండి. ఐయుఐ అనేది చాలా చిన్న ప్రొసీజర్, ఇది నియర్ టు నార్మల్ లాగే ఉంటుంది. అండ్ ఐవీఎఫ్ అనేది అడ్వాన్స్డ్ ప్రొసీజర్ వేర్ మనము బాడీలో జరిగే ఫర్టిలైజేషన్ అంటే ఎగ్ అండ్ స్పర్మ్ కలిసేది ఇవంతా మనం ల్యాబ్లో తయారు చేస్తున్నాము. అండ్ దీంట్లో మనకి చాలా ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, వచ్చిన పిండం క్వాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ మనకి తెలుసుకోగలుగుతాం ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో, వేరాజ్ ఐయుఐలో మనము ఇవన్నీ తెలియదు అనమాట. ఈ ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ ప్రయత్నించేటప్పుడు ఇంకా మెడిసిన్స్ కూడా అవసరం అవుతూ ఉంటాయా? ప్రీ ట్రీట్మెంట్ అనేది ఇస్తామండి, లైక్ ఫోలిక్ యాసిడ్, వైటమిన్ డి, వైటమిన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఇస్తాము. అండ్ డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ కొన్ని గొనడోట్రోఫిన్ ఇంజెక్షన్స్, హార్మోన్స్ ఉంటాయి. ఓకే, అంటే వాటితో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి చాలామంది వర్రీడ్గా ఉంటారు, వాటి గురించి ఏమంటారు?
సో ఇన్ 97-98% మనం సైడ్ ఎఫెక్ట్స్ ఏమి చూడమండి వీటితో. బట్ కొంతమందిలో ఎస్ చాలా రేర్గా కొంచెం ఎలర్జిక్ రియాక్షన్స్ అవ్వడము, లేకపోతే వాళ్ళకి బాడీ అంతా ఎడిమా రావడం, ఇవన్నీ చూస్తాము. అప్పుడు ఇంజెక్షన్స్ ఆపేసి వేరేవి చూస్తామన్నమాట. ఓకే, ఐయుఐ అయితే యూజువల్గా మీరు సజెస్ట్ చేశాక ఎన్నిసార్లు ప్రయత్నించిన తర్వాత ఐవీఎఫ్ ట్రై చేయమని చెప్తారు? నార్మల్గా ఐయుఐ అనేది ఒక లైఫ్ టైంలో ఒక 5-6 times ట్రై చేయొచ్చండి. కానీ అది మళ్ళీ దేనివల్ల చేస్తున్నాం మనం ఐయుఐ అనే దాన్ని బట్టి, మనము 3 సార్లు తర్వాత అయినా మనం సక్సెస్ఫుల్ అవ్వలేదు అప్పుడు మనం 3 సార్లు తర్వాత మళ్ళీ రీఅసెస్ చేసుకోవాలండి మనము, అంతా సరిగ్గానే ఉందా, ఇంకేదన్నా మనం మిస్ అవుతున్నామా అని. ఒకవేళ అయినా అవ్వట్లేదంటే అప్పుడు మనం ఐవీఎఫ్కి వెళ్ళొచ్చండి. ఓకే, ఐవీఎఫ్ కూడా అంటే ఎంత గ్యాప్ తోటి ఎన్నిసార్లు ట్రై చేయొచ్చు అని మీరు సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది? ఐవీఎఫ్ సైకిల్ అనేది మనము ఇండియాలో 3 times వరకు చేస్తామండి. అన్ని కండిషన్స్ బాగుంటే ఈ మంత్ ఐవీఎఫ్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ కూడా ట్రై చేసుకోవచ్చు. ఓకే, కండిషన్ అంతా బాగుంటే అంటే చాలా వరకు అనుకుంటారు ఫస్ట్ టైం సక్సెస్ కాకపోతే సెకండ్ టైం అయ్యే, అంటే ఏమవుతుంది సెకండ్ టైంకి ఎలాంటి ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది? ఓకే, సో మనకి ఫస్ట్ టైం సైకిల్ చేసినప్పుడు మనకి ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, ఆ పిండం యొక్క క్వాలిటీ ఎలా ఉంది అనేది మనకి తెలుస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ రాకపోతే కొంచెం మందులు ఇచ్చే దాంట్లో కొంచెం మార్పులు చేస్తాము స్టిమ్యులేషన్లో, అండ్ ఎంబ్రియోస్ యొక్క జెనెటిక్ టెస్టింగ్ కూడా చేస్తాము ఒకవేళ ఫస్ట్ టైం సక్సెస్ కాకపోతే. సో ఇవన్నీ కొంచెం మార్పులు చేసిన తర్వాత సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ గర్భసంచి కూడా మనం ఒక జెనెటిక్ టెస్ట్ ఎండోమెట్రియం టెస్ట్ ఉంటుంది, ఎరా టెస్ట్ అంటారు దాన్ని. సో అది కూడా చేసుకొని మనము వీ కెన్ గో ఫార్వర్డ్. ఫస్ట్ టైం ఐవీఎఫ్ పెయిన్ఫుల్గా ఉండడము, నెక్స్ట్ టైం కొంచెం తేలిక అవ్వడం అలా ఉంటుందా? అంటే ఆ సిరీస్ అంతా ఫాలో అవ్వాల్సిన అవసరం లేకుండా ఉండొచ్చు అంటారా సెకండ్ టైంకి? ఐవీఎఫ్ సైకిల్ పెయిన్ఫుల్ ఉంటుంది అనేదే ఫస్ట్ ఒక మిత్ అండి. అది అంత పెయిన్ఫుల్ కాదు, ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్ కాదు. ఇట్స్ జస్ట్ కొంచెం ఎగ్స్ తీసేది, అది కూడా ఎనస్థీషియాలో చేస్తాం కాబట్టి అది నొప్పి ఉండదు. ఫస్ట్ సైకిల్ ఒకసారి చూసిన తర్వాత సెకండ్ సైకిల్కి వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఏమవుతుందో కాబట్టి భయం ఉండదు, కాబట్టి వాళ్ళకి పెయిన్ అనేది అంటే ఒక్కొక్కసారి కొంచెం ముందుగానే రిజర్వ్ చేసి పెట్టుకోవడం ఎంబ్రియోస్ తర్వాత అవి యూస్ చేయడం జరుగుతుంది కదా. అంటే ఫస్ట్ టైం ఎక్కువ టైం టేకింగ్, ఎక్కువ లెబోరేసీగా ఉండడం, సెకండ్ టైం తేలిక అవ్వడం అలా ఉంటుంది? అలా ఏముండదండి. మనము ఎగ్ ఈ మధ్యకాలంలో మనం బేసిక్గా సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అని ఎక్కువగా వింటున్నామండి. అంటే ఏంటంటే ఆడవాళ్ళల్లో మనకి బేసిక్గా ఎగ్స్ అనేవి ఏజ్ పెరిగే కొద్దీ తగ్గిపోతూ ఉంటాయి ఆడవాళ్ళల్లో. సో ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళు ప్రెగ్నెన్సీ కొంచెం డిలే చేద్దాం అనుకుంటున్నారు, లైక్ కొంచెం కెరియర్లోకి ఒక 2-3 years తర్వాత చేద్దాం అనుకుంటున్నారు. బట్ ఎగ్స్ అనేవి ఏజ్ పెరిగితే తగ్గుతాయి కాబట్టి అలాంటి వాళ్ళు ఐవీఎఫ్ చేసుకొని ఎగ్స్ అనేవి ఫ్రీజ్ చేసుకోవచ్చు. అదేమీ లెబోరియస్గా ఎక్కువ ప్రొసీజర్ కాదు, పెయిన్ఫుల్ ప్రొసీజర్ కూడా కాదు. ఓకే, ఈ ఐవీఎఫ్ కానీ ఐయుఐ కానీ సక్సెస్ అవ్వడం అనేది కూడా వాళ్ళ ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే? అవునండి. సో యంగర్ ఏజ్ గ్రూప్కి మనకి బెటర్ సక్సెస్ ఉంటుంది. ఓల్డర్ ఏజ్ గ్రూప్ అంటే మోర్ దెన్ 35కి ముందు చెప్పినట్టుగా ఎగ్స్ కానీ ఎగ్స్ క్వాలిటీ ప్లస్ నంబర్ రెండు తక్కువ ఉంటాయన్నమాట. సో మనకి అబ్నార్మల్ ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అండ్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటుంది ఏజ్ పెరిగే కొద్దీ. ఐవీఎఫ్ సక్సెస్ ఇప్పుడు ఎంతవరకు ఉందని అనుకోవచ్చు? ఐవీఎఫ్ సక్సెస్ ఇస్ అరౌండ్ 60-70% అండి. ఓకే, అంటే 60-70% ఆఫ్టర్ 3 times అంటారా? ఆఫ్టర్ 2 or 3 times ట్రై చేశాకంటారా? అంటే పర్ సైకిల్ చెప్తున్నానండి. పర్ సైకిల్లో 2-3 times చేస్తే ఆ సక్సెస్ ఏం పెరిగేది ఉండదు, ఇట్స్ ద సేమ్ 60-70%. ఓకే, అంటే ఇంకా ఆ 30-40%కి ఏం సజెస్ట్ చేస్తారు? సో బేసిక్గా మనకి ఐవీఎఫ్ అనేది వై ఇట్ ఇస్ నాట్ 100% అంటే మనము పిండాలు క్వాలిటీ చాలా మంచివి పెట్టినా, తర్వాత గర్భసంచి అంతా బాగున్నా, లోపల ఇంప్లాంట్ అయ్యేది మనకి 60-70% అండి. మిగతా 30%లో మనీ యాజ్ ఐ సెడ్ అడ్వాన్స్ టెస్ట్లు ఉంటాయి, లైక్ ఎండోమెట్రియం టెస్ట్, ఎరా టెస్ట్ అంటారు. ఆ ముక్క తీసి పరీక్షకు పంపిస్తే మనకి వాళ్ళు కరెక్ట్ టైంలోనే మనం పిండాలనేవి పెడుతున్నాము అనేది చెప్తుంది. తర్వాత మనం సక్సెస్ కాకపోతే ఎంబ్రియోస్ మనకి చూడడానికి ఎంబ్రియోస్ గుడ్ క్వాలిటీలో ఉన్నాయి, కానీ అవి మనం లాస్ట్ టైం పెట్టినప్పుడు సక్సెస్ కాలేదు. సో అది జెనెటిక్ టెస్టింగ్ అనేది ఒకటి పంపించవచ్చు ఎంబ్రియోది. సో
జెనెటిక్ పరంగా బాగానే ఉందని, ఇవన్నీ చేంజెస్ చేసుకుంటే మనకి ఇంకా ఛాన్సెస్ అనేవి పెరుగుతాయండి. ఇద్దరిలో సమస్య ఉన్నా లేకపోతే ఇద్దరిలో సమస్య లేకపోయినా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ అయినా మరి ఈ పద్ధతుల్లో పాసిబిలిటీ ఉంటుందంటారా? ఇప్పుడు అరౌండ్ 15-20% మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ అనేది చూస్తాము. అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే ఏంటంటే అంత బాగానే ఉంది, ఎగ్ టైంకి పెరుగుతూ ఉంది, సిమెన్ క్వాలిటీ అంతా బాగుంది, బట్ వాళ్ళకి అవ్వట్లేదు. సో అప్పుడు మనము ఫస్ట్ మనము వాళ్ళ ఏజ్ బట్టి ఐయువై అనేది ఫస్ట్ చేస్తామండి. ఐయువై కాకుండా ఐయువై కూడా మనం సక్సెస్ఫుల్ కాకపోతే నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఐవీఎఫ్ ఇక్సి. ఇక్సి ఇమ్సి అంటే ఏంటండి ఎగ్జాక్ట్గా? అంటే ఐవీఎఫ్లోనే లేటెస్ట్ టెక్నిక్సా? ఇంతకుముందు ఫస్ట్ మనం ఐవీఎఫ్ 43 ఇయర్స్ ముందు ఐవీఎఫ్ స్టార్ట్ చేసినప్పుడు వీ వర్ డూయింగ్ ఐవీఎఫ్ అండి. ఐవీఎఫ్ అంటే ల్యాబ్లో డిష్లో ఎగ్ అండ్ స్పర్మ్ని వదిలే పెడతామన్నమాట, అవి మిక్స్ అయ్యి ఎంబ్రియో అవుతుంది. సో మనం ఇక్సి చేసినప్పుడు ఒక్కొక్క మంచి ఎగ్లో ఒక్కొక్క స్పర్మ్ అనేది పెడతామన్నమాట. ఇప్పుడు చాలా వరకు మనము ఐవీఎఫ్ ఇక్సి అనేదే చేస్తున్నాము. ఓకే, ఇమ్సి అంటే? ఇమ్సి ఇస్ టేకింగ్ అవుట్ మొటైల్ స్పర్మ్స్ అండి. ఓకే, అంటే మెన్కి ఎలాంటి రీజన్స్ ఉన్నప్పుడు మీరు ఈ కృత్రిమ గర్భధారణ పద్ధతులు అడ్వైస్ చేస్తుంటారు? సో మనకి మగవాళ్ళలో మనము ఫస్ట్ బేసిక్ టెస్ట్ చేసేది స్పర్మ్ టెస్ట్ అండి. స్పర్మ్ టెస్ట్లో మనకి నార్మల్ కౌంట్ అంటే 15 మిలియన్ ఉండాలన్నమాట. 15 మిలియన్ మోటిలిటీ 32% అండ్ మార్ఫాలజీ అనేది 4% ఉండాలి. సో వీళ్ళకి కొంతమందికి చాలా తక్కువ ఉంటుంది, లైక్ లెస్ దెన్ 5 మిలియన్, 1 మిలియన్ ఆర్ 2 మిలియన్, అప్పుడు మనం సజెస్ట్ చేస్తాము. అండ్ కొంతమందికి అసలు బయట అంటే స్పర్మ్ ఎనాలిసిస్లో అసలు స్పర్మ్ అనేదే ఉండదు, జీరో ఉంటుంది. అలాంటప్పుడు మనం టెస్టిక్యులర్ బయోప్సీ చేసి మనము చేస్తామన్నమాట. ఈ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్ స్కీమ్ మెన్ ఏజ్ కూడా పరిగణిస్తారా, ఉమెన్ ఏజ్ అయినా? మెన్ ఏజ్ కూడా 45 కంటే ఎక్కువ ఉంటే స్టడీస్ అన్ని చెప్పేది ఏంటంటే స్పర్మ్ క్వాలిటీ కొంచెం తగ్గుతుందని, బట్ కంపారిటివ్లీ ఉమెన్లోనే మనకి 35 అబో అయితే క్వాలిటీ తగ్గిపోతుందండి. ఓకే, అంటే ఈ ట్రీట్మెంట్స్ సజెస్ట్ చేయడం కూడా మీరు ఏజ్ని పరిగణించి తీసుకుంటూ ఉంటారు? సక్సెస్ కూడా యంగ్ ఏజ్లో చేయించుకున్న వాళ్ళలో ఎక్కువగా ఉంటుందంటారు? బెటర్గా ఉంటుందండి, బికాజ్ మనకి గ్యామెట్స్ క్వాలిటీ కూడా బెటర్గా ఉంటుంది యంగ్ ఏజ్లో. ఫస్ట్ ఇష్యూ నార్మల్గానే ఉండి సెకండ్ ఇష్యూకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళని కూడా చూస్తుంటారా? ష్యూర్ అండి, డెఫినెట్గా చూస్తాం మనము. లైక్ మైల్డ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ అయి ఉండొచ్చు, ఆర్ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఆర్ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఎగ్స్ తక్కువ ఉండొచ్చు, దీనివల్ల మనము వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేయడం చూస్తాం. ఉమెన్లో వచ్చే గైనిక్ ఇన్ఫెక్షన్స్ కానీ యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా ఫెర్టిలిటీ మీద ప్రభావం చూపిస్తాయంటారు? అవి టైంకి ట్రీట్ చేయకపోతే డెఫినెట్గా ఎఫెక్ట్ చూపిస్తుందండి. ఓకే, ప్రాపర్గా ట్రీట్మెంట్ అవ్వాలి. ఈ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ సజెస్ట్ చేసినప్పుడు అంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్కి వెళ్ళే వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది, తర్వాత లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అని, అలాంటివి ఏమైనా అబ్జర్వ్ చేశారా? లేదండి, వాళ్ళు ఊహించినంత సైడ్ ఎఫెక్ట్స్ కానీ అట్లా మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవండి. ఓకే, అంటే అంత తర్వాత కాలంలో క్యాన్సర్ వస్తుందని, ఓవేరియన్ క్యాన్సర్ వస్తుందని ఇలాంటి భయాలు ఉంటుంటాయి, బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ అండి. వెరీ రేర్లీ దే హావ్ షోన్, బట్ ఇంకా లేదండి. అంటే ఏమైనా ఎఫెక్ట్ ఉంటే షార్ట్ టర్మ్ గానే ఉంటాయి, జస్ట్ ఆ సైకిల్ అయిపోయే వరకే ఉంటుంది. అంటే బేబీస్ మీద కూడా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, వాళ్ళు యాజ్ గుడ్ యాజ్ ఎనీ అదర్ నార్మల్ చైల్డ్? ఎస్ అండి. అంటే ఇది నార్మల్గా అడుగుతూ ఉంటారు, లైక్ నార్మల్గా కన్సీవ్ అయిన బేబీస్కి ఐవీఎఫ్ బేబీస్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అని. మనకి నార్మల్గా కన్సీవ్ అయిన వాళ్ళల్లో కూడా మనం కొన్ని కాంప్లికేషన్స్ అనేవి చూస్తామండి, లైక్ మిస్క్యారేజెస్ అవ్వడము, ఆర్ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ రావడము, ఆర్ ఎనామిలస్ బేబీ. అది ఒక 10-15% ఇన్ అ పాపులేషన్. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో కూడా సేమ్ పర్సంటేజ్ ఉంటుందండి, 10-15. అండ్ ద బేబీస్ ఆర్ ఈక్వల్లీ డెవలప్మెంటల్ డిలే కానీ అట్లా ఏమి ఉండదు, ఈక్వల్గా హెల్దీగా ఉంటారు. ఒకసారి జెనెటిక్ టెస్టింగ్ అట్లాంటివి సజెస్ట్ చేస్తారు కదా, అది ఏ మంత్లో మీరు సజెస్ట్ చేయడం జరుగుతుంది? సో ఫస్ట్ ఫర్టిలిటీలో అండి మనకి ఒకవేళ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే 2 కంటే ఎక్కువ మిస్క్యారేజెస్ అయిన వాళ్ళు కన్సీవ్ కావట్లేదు, అలాంటప్పుడు మనం ఈ జెనెటిక్స్ టెస్ట్లు అనేవి ఇద్దరు కపుల్కి చేస్తామండి. అండ్ తర్వాత దాంట్లో మనకి ఏమైనా డిఫరెన్స్ అట్లా కనిపించినప్పుడు వాట్ వీ సజెస్ట్ ఇస్ ఐవీఎఫ్కి వెళ్ళి ఎంబ్రియోని జెనెటిక్ టెస్టింగ్ కూడా చేస్తాము. ఎంబ్రియో జెనెటిక్ మనకి ఇప్పుడు
ఎంబ్రియోస్ లో ఏదైతే బాగుంది అనేది పెడితే మనకి బెటర్ ఛాన్స్ ఉంటుంది. అండ్ వీళ్ళకి కన్సీవ్ అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీలో కూడా మనము యాజ్ ఎర్లీ యాజ్ 10 వీక్స్ ఎన్ఐపిటి అనే టెస్ట్ చేస్తాము, దట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. తర్వాత 11 to 14 వీక్స్ అప్పుడు ఎన్టీ స్కాన్, డబుల్ మార్కర్ ఇవన్నీ చేసుకుంటాం అన్నమాట. ఒక కాల్ చేద్దామండి. హలో, హలో, నమస్తే అండి, చెప్పండి. హలో, నమస్తే డాక్టర్ గారు, వింటున్నారు, మీ క్వశ్చన్ అడగండి, చెప్పండి. మీ పేరేంటండి? రవళి. రవళి గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో, వినపడుతుందండి రవళి గారు, చెప్పండి. వాయిస్ బ్రేక్ అవుతుంది. మీ క్వశ్చన్ అడిగి క్లియర్ గా వినండి, ఫోన్ పెట్టేసి. హలో రవళి గారు, వినపడుతుందండి, క్విక్ గా అడగండి మీ క్వశ్చన్. ఓకే, తను కాల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఓకే, అంటే ఈ మొత్తం ఈ ట్రీట్మెంట్స్ కానీ ఈ ప్రయత్నాలు కానీ ఎన్ని ఇయర్స్ టైంలో ఇప్పుడు ప్రయత్నించారు సంతానలేమి సమస్యలకి ఈ ట్రీట్మెంట్ దగ్గరకు వచ్చారు? అంటే మొత్తం ఎంత టైం పెట్టుకొని ఇలాంటి ప్రయత్నాలన్నీ చేయొచ్చు అంటారు? సో ఇప్పుడు మామూలుగా ఎట్లా ఉంటుందంటే అండి, ఇప్పుడు రీసెంట్గా మ్యారేజ్ అయింది యంగర్ ఏజ్ గ్రూప్ ఆర్ బిలో 30 ఉన్నారు, 1 ఇయర్ నార్మల్గా ట్రై చేసి అవ్వకపోతే అప్పుడు ఫర్టిలిటీ క్లినిక్కి రావచ్చండి. బట్ ఇందాక చెప్పినట్టు మనము ఏజ్ ఇఫ్ 35 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంది ఏజ్ అప్పుడు వితిన్ 6 మంత్స్ ట్రై చేసి విత్ వెంటనే రావడం ఇంపార్టెంట్. అదే 40 ఇయర్స్ అంటే ఈ మధ్య లేట్ మ్యారేజెస్ కూడా అవుతున్నాయి కాబట్టి ఏజ్ పరంగా 40 ఇయర్స్ ఉన్నప్పుడు వెంటనే క్లినిక్కి వచ్చి చూపించుకోవడం అండ్ ప్లాన్ చేయడం బెటర్ అండి. ఓకే, అంటే మీ దగ్గరికి క్లినిక్కి వచ్చాక లేకపోతే హాస్పిటల్కి వచ్చాక వాళ్ళు ఈ ట్రీట్మెంట్స్కి ఎంత టైం పెట్టుకోవాల్సి ఉంటుంది? 1 ఇయరా, 2 ఇయర్సా? ఈ టైంలో IUI ట్రై చేయండి, IVF ట్రై చేయండి, ఈ ప్రయత్నాలన్నీ ట్రై చేశాకనే ఇంకా గివ్ అప్ చేయడం కానీ సమ్ అదర్ ఆప్షన్స్కి వెళ్ళడం కానీ ఎంత టైంలో పెట్టుకొని చేయాల్సి అంటే ఇది కూడా మళ్ళీ ఏజ్ పరంగా ప్లస్ మ్యారీడ్ లైఫ్ పరంగా ఉంటుందండి. సో యంగర్ ఏజ్ గ్రూప్ ఇప్పుడే ట్రై చేస్తున్నారు, మొత్తం కౌన్సిల్ చేసి ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉంటే అది కరెక్ట్ చేసి నార్మల్గానే ట్రై చేయమంటాం. ఏజ్ ఎక్కువ ఉంది, మ్యారేజ్ లైఫ్ మోర్ దాన్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఉంది, అప్పుడు మనము కొంచెం అగ్రెసివ్గా లైక్ IUI కానీ ఇప్పుడు లేదు, ఇంకా చాలా నియరింగ్ 40 ఉన్నారు, అప్పుడు IVF సజెస్ట్ చేస్తాం. ఓకే, ఒక కాల్ చేద్దామండి. హలో, హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి. చంద్రశేఖర్ అండి మేడం. చెప్పండి చంద్ర. నమస్తే అండి, చెప్పండి. మేడం నమస్కారం మేడం. మేడం మేము IVF 2 సార్లు అటెంప్ట్ చేసినాం మేడం. ఓకే అండి. 3 టైమ్స్ అటెంప్ట్ చేసినాం మేడం. ఓకే. ఇప్పుడు మొన్న 14th కి ఒక థర్డ్ IVF చేసుకుని ఫెయిల్ అయింది మేడం. అది ఓకే అండి. వాళ్ళు డాక్టర్లు ఏం చెప్తారంటే మాది ఎగ్ 21 చిక్కిన్ మేడం. ఎగ్ 21 చిక్కిన్ మేడం. నంబర్ 20 వచ్చినాయి అంటారా అండి? అవును మేడం, అవును మేడం. ఓకే అండి. 21 చిక్కిండి మేడం. చిక్కినవి ఆల్రెడీ ఫస్ట్ తీసి, రెండోకి తీసి, మూడోకి. ఓకే, అంటే ఒకసారి ఎగ్స్ బయటకు తీసి 3 సార్లు పెట్టారా అండి? అవును మేడం, అవును మేడం. ఓకే, ఓకే. థర్డ్ టైం కూడా ఫెయిల్ అయింది మేడం మన 14th కి. ఓకే అండి. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ మేము ఏం చేయాలి మేడం? అంటే ఇంకా ఇంకా ఎంబ్రియోస్ కానీ పిండాలు కానీ ఉన్నాయండి? ఉన్నాయి మేడం, ఎంబ్రియోస్ ఇంకా 5 ఉన్నాయి మేడం. ఓకే, అంటే ఇప్పుడు 3 సార్లు పెట్టినా అవ్వట్లేదు కాబట్టి ఒకసారి ఇందాక నేను చెప్పినట్టు యూట్రస్ నుంచి ఎరా టెస్ట్ అనేది ఉంటుందండి, అది ఒకసారి చేయించాల్సి వస్తుంది. తర్వాత జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ద ఎంబ్రియోస్ కూడా చేయించుకోవాల్సి వస్తుందండి. అండ్ ఎరా టెస్ట్ కంటే ముందు మీకు హిస్ట్రోస్కోపీ అని ఏమన్నా అయిందా అండి యూట్రస్ చెక్ చేయడానికి? హలో, అది ఒకసారి ఎస్ఎస్ చేసుకోవాలండి మనము, లైక్ గర్భసంచి అంతా బాగానే ఉందా, ఏదన్నా మిస్ అవుతున్నామా. అండ్ ఎంబ్రియోస్కి జెనెటిక్ టెస్టింగ్ అనేది చేస్తారండి ఇట్లా 3 టైమ్స్ ఫెయిల్ అయినప్పుడు. అన్ని రకాల ప్రయత్నాలు చేశారు, IUI అయింది, IVF అయింది, జెనెటిక్ టెస్టింగ్, స్టిల్ ఏమి సక్సెస్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళకి ఇంకేం సజెస్ట్ చేస్తారు? అంటే ఇంకా జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ద ఎంబ్రియోస్ ఇవన్నీ అయిన తర్వాత మనం పెట్టిన తర్వాత కూడా ఇంకా కాట లేదు అంటే థర్డ్ పార్టీ రిప్రొడక్షన్ అంటారండి, బట్ అది ఇప్పుడు లేటెస్ట్ ఏఆర్టీ బిల్ ప్రకారము లాడ్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ హ్యావ్ బీన్ ఫార్మ్డ్, అకార్డింగ్ టు దాట్ చూసుకొని మనం థర్డ్ పార్టీ రిప్రొడక్షన్కి వెళ్ళచ్చు. ఓకే, ఒకసారి కొంతమంది రీకానలైజేషన్ ఒక అంటే ఫ్యామిలీ ప్లానింగ్ అయిన తర్వాత కూడా పిల్లలు కావాలని కోరుకునే వాళ్ళకి కూడా మీరు అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ సజెస్ట్ చేస్తారా?
అవునండి. ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ అయినప్పుడు అది చేసిన విధానం బట్టి దాని సక్సెస్ ఉంటుంది. రీకెనలైజేషన్ అనేది ట్యూబ్ 10 సెంటీమీటర్స్ లెంత్లో ఉన్నప్పుడు ఎలా చేశారు సర్జరీ అనేది ఇంపార్టెంట్. రీకెనలైజేషన్ సక్సెస్ కంటే ఐవీఎఫ్ చేసుకుంటే బెటర్, సక్సెస్ బెటర్ ఉంటుంది. ఓకే. తర్వాత ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ టైంలో ఏమన్నా కొంతమంది బెడ్ రెస్ట్ ఉండాలి లేదా ట్రావెలింగ్ చేయకూడదు ఇలా అనుకుంటారు, ఇంకొంతమంది సమ్మర్లో ఈ ప్రయత్నాలు చేయకూడదు అని అనుకుంటారు, వీళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? ఐవీఎఫ్ అనేది బెడ్ రిడన్ ప్రొసీజర్ ఏమీ కాదండి. అవి అది చాలా చిన్న వెరీ సింపుల్ ప్రొసీజర్. ఇంజెక్షన్స్ కానీ ఎంబ్రియో పెట్టిన తర్వాత కానీ కంప్లీట్ బెడ్ రెస్ట్ అట్లా ఏం అవసరం లేదు. హాస్పిటల్ అడ్మిషన్ కూడా అవసరం ఉంటుందండి. ఓకేనండి డాక్టర్ అవని గారు, సంతానలమి సమస్యలకు కారణాలు ఏంటి, ఎప్పుడు కృత్రిమ గర్భధారణ పద్ధతులు అవసరము, వాటిలో యుఐ అంటే ఏంటి, ఐవీఎఫ్ అంటే ఏంటి, జెనెటిక్ టెస్టింగ్ ఎప్పుడు చేస్తారు, మరి ఇవన్నీ ప్రయత్నాలు ఎంతకాలం పెట్టుకొని చేయాల్సి ఉంటుంది, ఏజ్ వైజ్గా ట్రీట్మెంట్ ఆప్షన్స్ కానీ వాళ్ళు ఎంత త్వరగా ప్రయత్నించాల్సి ఉంటుంది వివరాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ హెల్త్ టైం. కీప్ వాచింగ్ టీవీ 5.